హలో ఎవరీవన్ ఇప్పుడు మనం లాస్ట్ పార్ట్ ఆఫ్ చాప్టర్ ఫోర్ ఇన్ బయాలజీ ఏంటి అంటే ఎక్స్క్రేషన్ ఇన్ ప్లాంట్స్ ప్లాంట్స్లో కూడా ఎక్స్క్రేషన్ జరుగుతుంది అండ్ ప్లాంట్స్లో ఎక్స్క్రేషన్ ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం సో అంతకంటే ముందు ఒకసారి రికార్డ్ అవుతుందో లేదో చూస్తాను సో రికార్డ్ అవుతుంది అండ్ సౌండ్ చెక్ చేద్దాం యా సో స్టార్ట్ చేసుకుంటే ఇప్పటివరకు మనం కేవలం లోనే ఎక్స్క్రేషన్ ఉంటుంది అనుకుంటూ ఉంటాం జనరల్గా బట్ లో కూడా ఎక్స్క్రేషన్ ఉంటుంది చాలా అమేజింగ్ కాన్సెప్ట్ అనమాట ఇది సో దాని గురించి చూద్దాం సో ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి దాని గురించి తెలుసుకుందాం చాలా ఈజీ కాన్సెప్ట్ చాలా త్వరగా అయిపోతుంది సో కొంచెం ఓపిక్గా వినండి ఈజీగా అర్థం అవుతుంది అండ్ అండర్లైన్ చేసుకుంటూ ఉండండి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చిన దగ్గర సో స్టార్ట్ చేసుకున్నాం యూఆర్ అవేర్ దాట్ ఎ వెరైటీ ఆఫ్ ఇన్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్ జ్యూరింగ్ మెటబాలిజం ఇన్ దీస్ నైట్రోజన నైట్రోజన స్వేస్ఆర్ ఇంపార్టెంట్ సో ఈ వర్డింగ్ సరిగ్గా లేదు మెటబాలిజం జరిగేటప్పుడు చాలా ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ దాంట్లో నైట్రోజన వేస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే అవి డేంజరస్ కూడా ఓకే యానిమల్స్ ఎట్లయితే మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతాయి అట్లానే ప్లాంట్స్లో కూడా మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి వాటిలో కూడా వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ప్లాంట్స్ డస్ నాట్ హ్యావ్ స్పెసిఫిక్ ఆర్గాన్స్ టు ఎక్స్క్రీట్ దిస్ వేస్ సో ఇట్లా ఫామ్ అయిన వేస్ట్ మెటీరియల్స్ని ఎక్స్క్రీట్ చేయడానికి హ్యూమన్ బీయింగ్స్లో యానిమల్స్లో ఉన్నట్టు కిడ్నీస్ అనేవి ప్లాంట్స్లో ఉండవు ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అనేవి స్పెసిఫిక్ ఆర్గాన్స్ ప్లాంట్స్లో ఉండవు ఇప్పుడు ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ప్లాంట్స్ బ్రేక్ డౌన్ వేస్ట్ సబ్స్టెన్సెస్ ఎట్ మచ్ స్లోవర్ రేట్ దాన్ ఎన్ యానిమల్స్ కాబట్టి స్పెసిఫిక్ సిస్టమ్ అనేది ఉండదు కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ కంటే చాలా స్లోగా వేస్ట్ ని ప్రాసెస్ చేస్తాయి ప్లాంట్స్ అండ్స్ ఎక్యుములేస్ ఆఫ్ ఎక్యుములేషన్ ఆఫ్ వేస్ట్ ఈస్ ఆల్సో మచ్ స్లోవర్ వేస్ట్ అనేది ఎక్యుములేట్ అవ్వటం కూడా చాలా స్లోగా జరుగుతుందంట ప్లాంట్స్లో సో కాన్సెప్ట్లోకి వస్తే గ్రీన్ ప్రొడక్ట్ గ్రీన్ ప్లాంట్స్ ఇన్ డార్క్నెస్ అండ్ ప్లాంట్స్ దట్ నోస్ ప్రొసెస్ క్లోరోఫిల్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ యాజ్ రెస్పిరేటరీ వేస్ట్ ప్రొడక్ట్స్ గ్రీన్గా ఉండే ప్లాంట్స్ మనం డార్క్లో పెట్టినప్పుడు సెన్సిస్ అస్సలు జరగదు ఓన్లీ ఏం జరుగుతుంది రెస్పిరేషన్ జరుగుతుంది ఓకే డార్క్లో ఉన్నప్పుడు సో వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రెస్పిరేటరీ వేస్ట్ ప్రొడక్ట్స్ లాగా ప్రొడ్యూస్ అవుతాయి ప్లాంట్లో ఆక్సిజన్ ఇట్ సెల్ఫ్ కెన్ బి కన్సిడర్డ్ ఏ వేస్ట్ ప్రొడక్ట్ జనరేటెడ్ జ్యూరింగ్ ఫోటో సెన్సిస్ జరిగే లో మనం చూసుకున్నట్లయితే ఫొటోసెన్సిస్ జరిగేటప్పుడు ఆక్సిజన్ అనేది వేస్ట్ ప్రొడక్ట్ లాగా ఉంటుంది దట్ ఎగ్జిట్ ఎగ్జిట్స్ అవుట్ సైడ్ త్రూ స్టొమాటో ఆఫ్ లీవ్స్ అండ్ లెంటి ఆఫ్ స్టెమ్ సో కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆక్సిజన్ కానీ బయటకు ఎట్లా వెళ్తే ప్లాంట్లో నుంచి స్టొమాటో ద్వారా లేకపోతే స్టెమ్లో ఉండే లెంటి సెల్స్ మనం రెస్పిరేషన్ లెసన్లో చదువుకున్నాం స్టెమ్లో కూడా కొంచెం చిన్న చిన్న హోల్స్ ఉంటాయి వాటిని లెంటి సెల్స్ అంటామని సో స్టొమాటా లీవ్స్లో ఉండే స్టొమాటో ద్వారా లేకపోతే స్టెమ్లో ఉండే లెంటి సెల్స్ ద్వారా ఆక్సిజన్ లేదా కార్బన్ డయాక్సైడ్ అనేవి ఎక్సెస్లో ఉన్నప్పుడు ప్లాంట్ల నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి హౌ ప్లాంట్స్ మేనేజ్ టు సెండ్ అవుట్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇట్స్ బాడీ ప్లాంట్స్ గెట్ రీడ్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ బై ప్రాసెస్ కాల్ ట్రాన్స్పిరేషన్ అండ్ గట్టేషన్ సో ట్రాన్స్పిరేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా వాటర్ని ఎక్సెస్ వాటర్ని ప్లాంట్స్ అనేవి లూజ్ చేసుకుంటూ ఉంటాయి వెరీ సారీ గట్టేషన్ అనే దాన్ని నేను చూసుకోలేదు ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఇప్పుడు చూస్తాను కటేషన్ ఇన్ ప్లాంట్స్ కటేషన్ ఫేవర్ స్ప్రెడ్ ఆఫ్ త్రీ ఫైనాన్షియల్ సో లీవ్స్ యొక్క టిప్స్ నుంచి వాటర్ డ్రాప్లెట్స్ని లూజ్ అవ్వటమే గట్టేషన్ అంటే ఏం లేదు లీవ్స్ యొక్క టిప్స్ నుంచి వాటర్ డ్రాప్లెట్స్ లూజ్ అవ్వటమే గట్టేషన్ అంటారు అంట ఓకే సో ట్రాన్స్పిరేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు మనం రెస్పిరేషన్ లెసన్లో చూసాము వాటర్ వేపర్ ఫామ్లో స్టొమాటోల నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే వేపర్ ఫామ్లో మనకు కనిపించదు ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది ప్లాంట్ నుంచి దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటూ ఉంటాం వేస్ట్ ప్రొడక్ట్స్ బీ స్టోర్డ్ ఇన్ లీవ్స్ బార్క్ అండ్ ఫ్రూట్స్ ఇవే కాకుండా మిగతా వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి ప్లాంట్స్లో కూడా అవి లీవ్స్లో కానీ బార్క్లో కానీ ఫ్రూట్స్లో కానీ స్టోర్ అవుతూ ఉంటాయి వెన్ దీస్ డెడ్ లీవ్స్ బార్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఫాలో ఫ్రమ్ ద టీవీ దెన్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ దెమ్ ఆర్ గెట్ రిడ్ ఆఫ్ సో ఈ లీవ్స్లో బార్క్లో బార్క్ అంటే తెలుసు కదా చెట్టుకి తెలుగు వాడు నాకు గుర్తురావట్లేదు వెరీ సారీ బార్క్ అంటే మీకు తెలిసే ఉంటుంది చెట్టు బయట భాగం ఓకే కొంచెం గరుగ్గా ఉంటుంది కదా బ్రౌన్ కలర్ స్టెమ్కి సో దాన్ని బార్క్ అంటాం ఇవి పడిపోతూ ఉంటాయి లీవ్స్ కింద పడిపోతూ ఉంటాయి బార్ కూడిపోతూ ఉంటుంది బాగా పండిపోయిన ఫ్రూట్స్ పడిపోతూ ఉంటాయి ఇట్లా పడిపోయినప్పుడు వాటిలో స్టోర్ అయిన వేస్ట్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది వేస్ట్ గెట్స్ స్టోర్డ్ ఇన్ ఫ్రూట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్ బాడీస్ కాల్డ్ రాఫైడ్స్ ర్యాఫైడ్స్ అంటే ఏంటి అంటే నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ ప్లాంట్స్ నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి వాటిని ర్యాఫాయిడ్స్ అంటూ ఉంటాం వీటిలో కూడా వేస్ట్ అనేది స్టోర్ అవుతుంది అని చెప్తున్నారు హౌవర్ సమ్ సెవరల్ కాంపౌండ్స్ ఆర్ సింథసైజ్డ్ బై ప్లాంట్స్ ఫర్ దేర్ ఓన్ యూస్ ఎక్స్పెషల్లీ ఫర్ డిఫరెన్స్ డిఫెన్స్ డిఫెన్స్ అంటే ఏంటి సెల్ఫ్ డిఫెన్స్ అంటూ ఉంటారు కదా ఆత్మరక్షణ కోసం అంటే వాటిని అవి వేరే యానిమల్స్ నుంచి కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ కోసం స్పెసిఫిక్ కాంపౌండ్స్ని వాటంతటవే క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి సింథసైజ్ చేస్తూ ఉంటాయి ప్లాంట్స్ మినీ ప్లాంట్స్ సింథసైజ్ కెమికల్స్ అండ్ స్టోర్ దమ్ ఇన్ ద రూట్స్ లీవ్స్ సీడ్స్ ఎక్సెట్రా ఫర్ ప్రొటెక్షన్ అగైన్స్ హెబిబోస్ హెబివోస్ అంటే ప్లాంట్స్ని తినే యానిమల్స్ ప్లాంట్స్ని తినే అనిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్లాంట్స్ కొన్ని కెమికల్స్ని సింథసైజ్ చేసుకొని వాటిని రూట్స్లో లీవ్స్లో అండ్ సీడ్స్లో పెట్టుకుంటూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కెమికల్స్ ఆర్ అన్ప్లెజెంట్ టు టేస్ట్ ఇట్లా స్టోర్ చేసిన కెమికల్స్ చాలా టేస్ట్ చేయడానికి చాలా అన్ప్లెజెంట్గా ఉంటాయి అట్లా అన్ప్లెజెంట్గా ఉండటం వల్ల ఆ హెర్బివోర్స్ ఏవైతే ఉంటాయో జంతువులు వాటి దగ్గరికి రాకుండా ఉంటాయి సమ్ ఆఫ్ దీస్ కెమికల్స్ ఆర్ టాక్జిక్ అండ్ మే ఈవెన్ ద ఆనిమల్ దట్ ఈస్ టెమ్ ఇట్లా ప్లాంట్స్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం స్టోర్ చేసుకునే వాటిల్లో కొన్ని సబ్స్టెన్సెస్ చాలా గా ఉండే అవకాశం ఉంది అండ్ అవి తినడం వల్ల యానిమల్స్ చనిపోయే అవకాశం కూడా ఉంది సో ఇది విషయం వై వీడ్స్ అండ్ వైల్డ్ ప్లాంట్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ఇన్సెక్ట్స్ అండ్ ప్లస్ వీడ్స్ తెలుగు వర్డ్సే గుర్తురావట్లేదు నాకు వీడ్స్ అంటే ఏంటి అంటే కలుపు మొక్కలు అండ్ వైల్డ్ ప్లాంట్స్ అంటే అడవి అడవి మొక్కలు ఇవన్నీ మామూలుగా పంట పొలాల్లో మనకి పురుగులు పడుతూ ఉంటాయి బట్ పిచ్చి చెట్లు వీటిని ఏమంటారు కలుపు మొక్కలు వీటికి ఎందుకు పురుగులు పట్టవు అంటే ఇప్పుడు చూద్దాం సెల్ఫ్ డిఫెన్స్ స్టాటిక్స్ ప్లే ప్లే చేస్తూ ఉంటాయి ఈ స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉంటాయి ఈ ప్లాంట్స్ సమస్ ద ప్లాంట్స్ ఎక్రీస్ కెమికల్స్ వెన్ ఇంజోర్డ్ ఎప్పుడైతే ఒక ప్లాంట్కి ఏదన్నా దెబ్బ తగులుతుందో అంటే కొంచెం కట్ అవుతుంది అట్లాంటివి జరిగినప్పుడు కొన్ని కెమికల్స్ని ఆ ప్లాంట్ అనేది సీక్రేట్ చేస్తుంది ఇదంతా ఒక స్టోరీ లాగా జస్ట్ వినండి ప్లాంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటాయి అనేది దీస్ కెమికల్స్ సీల్ ద ఓన్ అండ్ హెల్త్ ద ప్లాంట్ టు రికవర్ ఫ్రమ్ ఎన్ ఇంజరీ ఈ కెమికల్స్ ఆ ఓన్ని సీల్ చేసి ఆ ప్లాంట్ అనేది ఆ దెబ్బ నుంచి బయటపడేటట్టు ఆ ఇంజరీ నుంచి రికవర్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తాయి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను లైక్ మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే వినటానికి కొంచెం బాగుండదు బట్ బంకా అనేది ఒకటి ఉంటుంది ఓకే బంక అనేది ఉంటుంది ప్లాన్స్కి ఇప్పటికి కూడా విలేజెస్లో ఉండే స్టూడెంట్స్కి మేబీ తెలిసి ఉండొచ్చు ఏదన్నా చెట్టుని కొట్టేశారు అనుకోండి మన పెద్దవాళ్ళు వైర్స్ కట్గా వస్తున్నాయని దేనికి ఒకదానికి కొట్టేస్తూ ఉంటారు మోస్ట్ ఇంపార్టెంట్లీ వేప చెట్టు సో దాన్ని ఎప్పుడైతే మనం నరికేస్తామో నరికేసిన దగ్గర మనకి బంక అని చెప్పేసి ఒకటి సెక్రెట్ అవుతూ ఉంటుంది అది మనం పేపర్స్ అంటించుకోవడానికి దీనికి యూస్ చేయొచ్చు సో అది ఏంటి ఎందుకు ప్రొడ్యూస్ చేసింది ప్లాంట్ మనకి గమ్లాగా పనికి వస్తుందని కాదు ఎందుకు ప్రొడ్యూస్ చేసిందంటే అట్లా ప్రొడ్యూస్ చేయటం వల్ల ఆ కెమికల్ ఆ వుండ్ ఇప్పుడు ప్లాంట్ దెబ్బ తగిలింది కదా ఆ ఊండ్ని హీల్ చేయడానికి నయం చేయడానికి హెల్ప్ చేస్తుంది సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ రిలీజ్ అట్రాక్షన్స్ ఫ్రమ్ ఫర్ అదర్ ఆర్గనిజమ్స్ విచ్ విల్ హెల్త్ ద ప్లాంట్స్ ఫర్ పాలినేషన్ సీడ్ డిస్పోర్సల్ ఆర్ ఈవెన్ దేర్ న్యూట్రిషన్ కొన్ని ప్లాంట్స్ ఏమో అట్రాక్టెంట్స్ అంటే ఇప్పుడు జాస్మిన్ ప్లాంట్ తీసుకున్నారు అనుకోండి జాస్మిన్ అనేది మంచి ఫ్రేగ్రెన్స్ని ని రిలీజ్ చేస్తుంది ఎందుకు బీస్ బటర్ఫ్లైస్ ఇవన్నీ వచ్చి దాని మీద వాళ్ళినప్పుడు అవి పాలిన్ గ్రెయిన్స్ని క్యారీ చేస్తూ ఉంటాయి పాలినేషన్లో హెల్ప్ చేస్తాయి కాబట్టి అట్రాక్టెన్స్ని రిలీజ్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ హ్యావింగ్ రూట్ నాట్ డ్యూల్ కెమికల్స్ టు అట్రాక్ట్ ద రైజోబియా ఇన్ ద సరౌండింగ్స్ ఆఫ్ రూట్స్ అండ్ ఫార్మే సింబయాటిక్ రిలేషన్ విత్ ద రైజోబియం మనం పైన చూస్తున్నాం బట్ రూట్స్లో కూడా మనం సింబయాటిక్ రిలేషన్స్ రైజోబియం బ్యాక్టీరియా వీటి గురించి చదువుకున్నాం కదా రైజోబియం బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేయడానికి కూడా రూట్స్ అనేవి కొన్ని కెమికల్స్ని సెక్రేట్ చేస్తూ ఉంటాయంట దీస్ కాంపౌండ్స్ కాల్ సెకండరీ మెటబొలైట్స్ ఈ సెక్రేట్ చేసే కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటూ ఉంటారంటే సెకండరీ మెటబొలైట్స్ అంటూ ఉంటారు ఇదంతా నేను ఒకసారి చెప్పినప్పుడు చెప్పినాక మళ్ళీ మీరు చదవండి ఏం లేదు జస్ట్ ఒక స్టోరీ ఇలాగే చదవండి అంతే పెద్ద వీటిలో అర్థం కావడానికి ఏమీ లేదు ప్లాంట్స్ ఇలా బిహేవ్ చేస్తాయి అంతే వై ప్లాంట్స్ ఎట్ దేర్ లీవ్స్ అండ్ బార్క్ పీరియాడిక్ ప్లాంట్స్ లీవ్స్ నీ బార్క్ బార్క్ అంటే తెలుగులో ఏమంటారు అస్సలు గుర్తురావట్లేదు నాకు ఓకే సో బార్క్ మీకు చూపిస్తా బార్క్ ఆఫ్ ట్రీ సో దీన్ని తెలుగులో ఏమంటారు గుర్తురావట్లేదు అస్సలు ఎంత ఆలోచించినా దీన్ని బార్క్ అంటారు ఇది ఎప్పటికప్పుడు ఓడిపోయి పడిపోతూ ఉంటుంది ఓకేనా ఎందుకట్లా లీవ్స్ని బార్క్ని ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉంటాయి ప్లాంట్స్ అంటే వాటిలో వేస్ట్ మెటీరియల్ని స్టోర్ చేస్తాయి ప్లాంట్స్ ఎప్పుడైతే బార్క్ అనేది లీవ్స్ అనేవి ఊడిపోయి పడిపోతూ ఉంటాయో అప్పుడు ప్లాంట్ నుంచి వే వేస్ట్ అనేది తొలగిపోతూ ఉంటుంది ద బయోకెమికల్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ ఇన్ ప్లాంట్స్ ఆఫ్ టూ టైప్స్ ప్రైమరీ మెటాబొలైట్స్ అండ్ సెకండరీ మెటాబొలైట్స్ సో ప్లాంట్స్లో టూ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఒకటేమో ప్రైమరీ మెటాబొలైట్స్ అంటాము సెకండ్ దాన్ని సెకండరీ మెటబొలైట్స్ అంటాము సో ప్రైమరీ మెటబొలైట్స్ అంటే ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అర్కోల్ ప్రైమరీ మెటబొలైట్స్ ఈ టాపిక్ ఈ ఇంత పేరాగ్రాఫ్ మొత్తం చాలా ఇంపార్టెంట్ ఓకే సో ప్రైమరీ మెటబలైట్స్ సెకండరీ మెటాబొలైట్స్ ప్రైమరీ అంటే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అరకాల్ ప్రైమరీ మెటబొలైట్స్ సో ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే ప్లాంట్ సర్వైవ్ అవ్వటానికి అది గ్రో అవ్వటానికి కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి మెటీరియల్స్ విచ్ టు నాట్ రిక్వైర్ విచ్ టు నాట్ రిక్వైర్ ఫర్ నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ కాల్డ్ సెకండరీ మెటబులైట్స్ కొన్ని ఇంకొన్ని పదార్థాలని ప్లాంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది వాటి వల్ల ప్లాంట్ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ ఏమి డిపెండ్ అయి ఉండదు వాటిని మనం సెకండరీ మెటబలైట్స్ అంటాం వాటికి ఎగ్జాంపుల్స్ ఆల్కలాయిడ్స్ టానిన్స్ రెసిన్స్ గమ్స్ బంకా అని చెప్పాను కదా సో గమ్ అనేది లేటెక్స్ ఎక్సెట్రా ప్లాంట్స్ ప్రొడ్యూస్ దీస్ కెమికల్ ఫర్ దర్ ఓన్ యూస్ అవి ప్లాంట్స్ వాటి ఉపయోగాల కోసం వీటిని క్రియేట్ చేసుకుంటూ ఉంటే మ్యాన్ ఫౌండ్ ద యూసేజ్ ఆఫ్ దీస్ కెమికల్స్ ఫర్ ఓన్ బెనిఫిట్స్ ది ఆర్ జనరల్లీ కలర్డ్ అండ్ ఫ్రాగ్రెంట్ ఈ సబ్స్టెన్సెస్ అన్ని ప్లాంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క కారణం కోసం తయారు చేసుకుంటూ ఉంటుంది కానీ హ్యూమన్ బీయింగ్స్ వీటి యొక్క యూస్ని కనుగొని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చూద్దాం ఆల్కలాయిడ్స్ అంటే ఏంటి దీస్ ఆర్ నైట్రోజనస్ బై అండ్ ఆర్ పాయిజనస్ ఆల్కలాయిడ్స్ అనేవి నైట్రోజనస్ బై ఇవి చాలా పాయిజినస్గా ఉంటాయి దే ఆర్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్క ప్రదేశంలో ఇవి స్టోర్ అవుతూ ఉంటాయి కామన్ ఆల్కలాయిడ్స్ అండ్ ప్లాంట్స్ అండ్ దేర్ యూజెస్ ఆర్ గివెన్ కామన్ ఆల్కొలాయిడ్స్ ప్లాంట్స్లో ఉండే ఆల్కలాయిడ్స్ వాటి యొక్క యూజెస్ మనం యూస్ చేసుకునే యూజెస్ కింద ఇచ్చారు ఫస్ట్ ప్లాన్ ఫస్ట్ ఆల్కలాయిడ్ పేరు ఏంటి అంటే క్వెనైన్ సో సిన్కోనా అనే ఒక ప్లాంట్ నుంచి ఇది వస్తూ ఉంటుంది క్వెనైన్ అనేది ఈ ప్లాంట్ యొక్క బార్క్ ఏదైతే ఉందో దాని నుండి ఈ క్వెనైన్ని ని మనం తీసుకోవచ్చు అది దేని పనికి వస్తుందంటే యాంటీ మలేరియల్ డ్రగ్ మలేరియాని మలేరియా వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయడానికి వాడతారు ఓనీ గుర్తుపెట్టుకోండి ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా కదా నెక్స్ట్ ఇది నికోటిన్ నికోటిన్ నికోటినా టొబా టొబాకా అంటే టొబాకో ప్లాంట్ నుంచి మనకి నికోటిన్ అనే ఆల్కలాయిడ్ వస్తుంది ఇది చాలా డేంజరస్ ఓకేనా ఈ నికోటిన్ అనేది మనకి లీవ్స్ నుంచి వస్తుంది మనకు అందరికీ తెలిసిందే పొగాకు ఆకులు ఉంటాయి ఆకుల్లో నుంచే మనకి నికోటిన్ అనేది వస్తుంది ఇది దేనికి పనికి వస్తుంది పురుగు మందులాగా పనికి వస్తుంది ఓకే ఇన్సెక్టిసైడ్ పురుగు మందులాగా పనికి వస్తుంది నెక్స్ట్ ఇది మార్ఫిన్ లేదా కొకైన్ సో ఇది ఏ ప్లాంట్ నుంచి వస్తుంది ఓపిఎం అనే ప్లాంట్ నుంచి వస్తుంది దీని యొక్క ఫ్రూట్లో మనకి మార్ఫిన్ లేదా కొకైన్ ఉంటుంది ఇది ఎట్లా పనికి వస్తుంది అంటే ఏదన్నా ఆపరేషన్స్ ఇవన్నీ చేసేటప్పుడు పెయిన్ కిల్లర్ లాగా పనికి వస్తుంది నెక్స్ట్ ఇది రెసర్పైన్ రెసర్ పైన్ అనేది ఆల్కలాయిడ్ అది స్నేక్ రూట్ అనే ప్లాంట్ నుంచి వస్తుంది రూట్ అండ్ బార్క్ ఆ ప్లాంట్ యొక్క రూట్ అండ్ బార్క్ నుండి రెసర్ట్ పైన వస్తుంది స్నేక్ బైట్కి మెడిసిన్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇది కెఫైన్ అనే ఆల్కలాయిడ్ కెఫైన్ కాఫీ ప్లాంట్ నుంచి వస్తుంది కాఫీ ప్లాంట్ యొక్క సీడ్స్లో ఈ కెఫైన్ అనేది ఉంటుంది ఇది ఎట్లా పనిచేస్తుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని మనం బ్రెయిన్ని ని స్టిమ్యులేట్ చేస్తుంది ఇది అంత మంచిది కాదు ఇది కూడా ఒక డ్రగ్ లాంటిది ఓకే సో కాఫీ అనేది అంత మంచిది కాదు మెయిన్గా స్టూడెంట్స్కి ఎవరికి మంచిది అంటే బాగా ముసలి అయిపోయి బ్రెయిన్ పంచ్ అయిన వాళ్ళకి ఆ బ్రెయిన్ కొంచెం స్టిములేట్ చేస్తూ ఉంటుంది కాఫీ అంతేగాని యంగ్ పీపుల్ ఇది తాగితే బ్రెయిన్ అనేది మద్దుబారిపోయే అవకాశం ఉంది లైక్ ఇంకా కెఫైన్ లేకపోతే పని చేయదు చేయదు అన్న సిచ్యువేషన్లోకి వెళ్తుంది సో కాఫీ ఈజ్ నాట్ గుడ్ కెఫైన్ ఉంటుంది కాఫీలో నెక్స్ట్ ఇది నింబిన్ ఇస్ మనందరికీ తెలిసిందే అజాడిరెక్టా ఇండికా నీమ్ నుంచి వస్తుంది నింబిన ఇది యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది సీడ్స్లో బార్క్లో లీవ్స్లో అన్నిట్లో మనకి నీమ్ ప్లాంట్ యొక్క అన్ని పాస్లో నింబిన్ అనేది ఉంటుంది ఇది యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇది స్కోపోలమైన్ స్కోపలమైన్ అనేది దతురా ఉమ్మెత్త పువ్వు అంటారు సో దతూరా నుంచి వస్తుంది ఫ్లవర్లో ఫ్రూట్లో ఉంటుంది సెడేటివ్ లాగా పనిచేస్తుంది మత్తులాగా పనిచేస్తుంది ఇది ఓకే నెక్స్ట్ పైరథ్రాయిడ్స్ అనేవి ట్రైడాక్స్ అనే ప్లాంట్ నుంచి వస్తాయి ఆ ప్లాంట్ యొక్క ఫ్లవర్లో ఉంటాయి ఓకే ఇన్సెక్టిసైడ్ లాగా పనిచేస్తుంది సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కలైడ్స్కి ఎగ్జాంపుల్స్ ఓకే నేమ్ ద ఆల్కలాయిడ్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు అస్ ఇప్పటి వరకు చెప్పిన వాటిలో మనకి హార్మ్ఫుల్గా ఉండే ఆల్కలాయిడ్స్ చెప్పండి ఇన్సెక్టిసైడ్ అన్నవన్నీ హార్మ్ఫులే పురుగు మందులన్నీ కదా మనకు కూడా సెడేటివ్ హార్మ్ఫులే డేంజరస్ అన్నట్టు మనకి నెక్స్ట్ మార్ఫిన్ కోకైన్ ఇది ఒక పెద్ద డ్రగ్ ఇది చాలా డేంజరస్ ఫర్ పీపుల్ రెసర్పైన్ అనేది ఒక మెడిసిన్ ఓవరాల్గా చాలా వాటికి ఆల్కలాయిడ్స్ డేంజరస్ కొన్ని మాత్రం మెడిసిన్స్ లాగా పనిచేస్తాయి నింబినేమో యాంటీసెప్టిక్ రెసర్పైన్ మెడిసిన్ ఫస్ట్ నేక్ బైట్ అండ్ క్వెనైన్ ఇస్ అన్ యాంటీ మలేరియా టక్ యూస్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది కరెక్ట్ దానికి యూస్ చేస్తే బాగానే ఉంటుంది బట్ హ్యూమన్ బీయింగ్స్కి అవి డేంజరస్గా ఉంటాయి కొన్ని ఆల్కలైడ్స్ ఓకే నెక్స్ట్ ది టానిన్స్ టానిన్స్ ఆర్ కార్బన్ కాంపౌండ్స్ దీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ ఆర్ డీప్ బ్రౌన్ ఇన్ కలర్ టానిన్స్ అనేవి కార్బన్ కాంపౌండ్స్ అంట అవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ లో స్టోర్ అవుతూ ఉంటాయి టానింగ్ ద లెదర్ 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 ఇండస్ట్రీస్లో ఇప్పుడు వాడట్లేదు అనుకుంటా బట్ ఇదివరకు వాడేవాళ్ళు లెదర్ ప్రాసెసింగ్కి వాడుతూ ఉంటారు మెడిసిన్స్లో కూడా వాడుతూ ఉంటారు క్యాషియా క్యాషియా అండ్ అకేషియా ప్లాంట్స్లో మనకి టానిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఒకసారి సర్చ్ చేసి చూస్తాం సో ఇలా ఉంటాయి అంటే టానిన్స్ డార్క్ బ్రౌన్ కలర్లో లెదర్ ప్రాసెసింగ్లో వాడుతూ ఉంటారు ఓకే సో వాటర్ తాగుతాను వన్ మినిట్ సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే రెసిన్స్ అక్కడ మోస్ట్లీ జిమ్నోస్పాన్స్ అండ్ స్పెషలైజ్ ప్యాసేజెస్ దే ఆర్ యూస్డ్ ఇన్ వార్నిషెస్ ఓకే సో మనకి కొన్ని ప్లాంట్స్లో రెసిన్స్ అనేవి వస్తూ ఉంటాయంట ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైనస్ అనే ప్లాంట్ ఎక్కువ మందికి ఇవన్నీ తెలిసి ఉండవు నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు రెసిన్ గురించి బట్ ఈ రెజిన్స్ని మనం వార్నిషెస్లో యూస్ చేస్తూ ఉంటాం వార్నిష్ అంటే ఏంటి అంటే వుడ్ ఉంది అనుకోండి వుడ్కి షైనీ షైనీగా ఒకటి కోటింగ్ వేస్తారు కదా షైనీ కోటింగ్ దాన్ని వార్నిష్ అంటారు అది కూడా చూపిస్తాను మీకు డాలే కనిపిస్తున్నాయి కానీ వుడ్ కనిపించట్లేదు వుడ్ సో చూడండి ఇక్కడ వుడ్ ఏదైతే ఉందో దానికి షైనీగా రావటానికి వార్నిష్ అనేది పెడతా ఉంటారు ఓకే సో ఆ వార్నిషెస్ కూడా మనకి ప్లాంట్స్ నుంచి మనం తీయవచ్చు ఆ ప్లాంట్స్ నుంచి వచ్చే రెజిన్స్ని వార్నిష్ లాగా మనం వాడుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ థింగ్ నేను పర్సనల్గా చెప్పిన ఎగ్జాంపుల్ గమ్స్ అంటే బంక అంటూ ఉంటాం కదా నీమ్ ప్లాంట్కే వస్తుందని చెప్తాను కదా సో లీమ్ అకేషియా ఊజెట్ అవుట్ ఏ స్టిక్కీ సబ్స్టెన్స్ గమ్ వెన్ బ్రాంచెస్ సర్కట్ ఇప్పుడైతే మనం కొమ్మల్ని కట్ చేస్తామో ఒక స్టిక్కీ సబ్స్టెన్స్ అనేది వస్తూ ఉంటుంది ద గమ్

అవి అతికించుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం ఇన్ ప్రిపరేషన్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ ఫుడ్ ఎక్సెట్రా ఇవి గమ్స్ అనేవి డేంజరస్ కాదు కాబట్టి ఫుడ్స్ ఫుడ్ మెడిసిన్స్ వీ వీటిలో అతికించాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీటిని యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ది లేటెక్స్ మనకు అందరికీ బాగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే రబ్బర్ ఏదైతే ఉందో రబ్బర్ అనేది లేటెక్స్ నుంచే వస్తుంది లేటెక్స్ ఈజ్ ఏ స్టిక్కీ మిల్కీ వైట్ సబ్స్టెన్స్ సెక్రేటెడ్ బై ప్లాంట్స్ ప్లాంట్స్ ఇట్లా మిల్కీ వైట్ లేటెక్స్ని సెక్రేట్ చేస్తూ ఉంటాయి లేటెక్స్ ఈ స్టోర్డ్ ఇన్ లేటెక్స్ సెల్స్ ఆర్ లేటెక్స్ స్పెషల్స్ సో ప్లాంట్లో లేటెక్స్ సెల్స్ అని కొన్ని ఉంటాయంట కొన్ని ప్లాంట్స్లో వాటిలో లేటెక్స్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది సో రబ్బర్ ప్లాంట్ అనేది రబ్బర్ అనేది రబ్బర్ ప్లాంట్ యొక్క లేటెక్స్ నుంచి ప్రిపేర్ అవుతుంది లేటెక్స్ ఫ్రామ్ జెట్రోపా ఈజ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ బయోడీజిల్ జెట్రోపా అనే ప్లాంట్ యొక్క లేటెక్స్ బయోడీజిల్కి ఉపయోగపడుతుంది డూ నో విచ్ పార్ట్ ఆఫ్ జెట్రోపా ఈస్ యూస్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోడీజిల్ జెట్రోపా యొక్క సీడ్స్ నుంచి మనకి బయోడీజిల్ అనేది వస్తుందంట ఓకే సో ఇక్కడ చూవింగ్ గమ్ గోయించి ఇచ్చారు మీరు చదువుకోండి ఒకసారి నెక్స్ట్ ఇది డూ రూట్స్ సెక్రెట్ రూట్స్ కూడా సెక్రెట్ చేస్తాయా అని చూస్తే ఒక టాపిక్ చూద్దాం ఇప్పుడు బృగ్ బృగా మన్ ఏ బాటనిస్ట్ ప్రూవ్డ్ దిస్ ఫ్రమ్ హిజ్ ఎక్స్పెరిమెంట్స్ దట్ రూట్స్ నాట్ ఓన్లీ అబ్జార్బ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ సాయిడ్ బట్ రిటర్న్స్ ఎ పోర్షన్ ఆఫ్ దర్ పెక్యులేర్ సెక్రేషన్స్ బ్యాక్ ఇన్ టు ఇట్ రూట్స్ అనేవి కేవలం సాయిల్లో నుంచి వాటర్ని న్యూట్రియన్స్ని అబ్జార్బ్ చేసుకోవడమే కాదు అది ఎంతో కొంత సబ్స్టెన్స్ని కూడా సాయిల్లో పంపిస్తూ ఉంటాయి వీ కెన్ సీ సచ్ ఇన్స్టాన్సెస్ ఇన్ ప్లాంట్స్ లైక్ యాపిల్ వేరే సింగిల్ ఏకర్ ఆపిల్ క్రాప్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్లీ ఇన్ ద సేమ్ సాయిల్ దర్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ఫ్రూట్స్ సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే రూట్స్ సెక్రెట్ చేస్తాయనే దానికి కంటిన్యూస్గా ఒక నాలుగైదేళ్ల పాటు యాపిల్ క్రాప్ అనేది ఒకే రీజన్లో పండిస్తూ ఉంటే గనక కొన్నాళ్ళకి అది ఇంకా పంట అనేది పండదు అంటే సరిగా ఎందుకు అంటే ఆ రీజన్ మొత్తం ఎంత ఫర్టిలైజర్స్ యూజ్ చేసినా ఆ రీజన్ మొత్తం ఆ రూట్స్ అనేవి యాపిల్ ట్రీ యొక్క రూట్స్ అనేవి ఏదో ఒక సబ్స్టెన్స్ని సెక్రియేట్ చేస్తూ ఉంటాయి ఆ సబ్స్టెన్స్ వల్ల ఇంకా పంటల పండవు అన్నట్టు ఇంకా మళ్ళీ యాపిలే పండిస్తే పండుతూ ఉండదు డూ యూ థింక్ దెర్ ఈస్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ది ఇన్ ఈల్డ్ అండ్ రూట్ సెక్రేషన్స్ సో ఆ రూట్స్ అట్లా సెక్రేట్ చేయడం వల్లే పంటల పండుగ వై వి గెట్ పెక్యులియర్ స్మెల్ వెన్ వీ షిఫ్ట్ ద పాటెడ్ ప్లాంట్స్ మళ్ళీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కుండీల్లో ఉన్న ప్లాంట్స్ మనం ఒక కుండీలో నుంచి ఇంకో కుండీలోకి మారుస్తున్నప్పుడు కొంచెం ఏదో డిఫరెంట్ స్మెల్ ఎందుకు వస్తుంది మనకి అంటే రూట్స్ అనేది కొన్ని పదార్థాలు సెక్రేట్ చేస్తూ ఉంటాయి సాయిల్లోకి ఆ సెక్రేట్ చేసిన వా సబ్స్టెన్సెస్ వల్లే మనకి ఒక డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది సో లాస్ట్కి వచ్చేసాం లెసన్లో ఏమన్నా మిస్ చేసానా లేదు సో ఎక్స్క్రియేషన్ వాజ్ అ సెక్రేషన్ సెక్రేషన్కి ఎక్స్క్రియేషన్కి తేడా ఏంటో చూద్దాం ఎక్స్క్రియేషన్ అండ్ సెక్రేషన్ ఆర్ సేమ్ ఇన్ నేచర్ చాలా దగ్గర రిలేషన్ అనేది ఉంది ఎక్స్క్రియేషన్ అండ్ సెక్రేషన్కి సిన్స్ బోత్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ప్యాసేజ్ ఆర్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఎక్స్క్రియేషన్ అన్న సెక్రేషన్ అన్నా కూడా మెటీరియల్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాయి బాడీ ఆఫ్ ప్లాంట్ నుంచి బయటికి వెళ్ళటము బాడీ ఆఫ్ యానిమల్ నుంచి బయటికి వెళ్ళటము బాడీలో ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి వెళ్ళి స్టోర్ అవ్వడము జరుగుతూ ఉంది బోత్ ప్రాసెస్ మూవ్ అండ్ ఎలిమినేట్ అన్వాంటెడ్ కాంపనెంట్స్ ఆఫ్ ద బాడీ ఎక్స్క్రీషన్ అండ్ సెక్రీషన్ రెండింటి వల్ల అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఎలిమినేట్ అవుతూ ఉంటాయి ఎక్స్క్రీషన్ అంటే ఏంటి అంటే రిమూవల్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద లివింగ్ బీయింగ్ లివింగ్ బీయింగ్ నుంచి మెటీరియల్స్ రిమూవ్ అవడం కానీ సెక్రేషన్ అంటే ఏంటి అంటే మూమెంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ ద బాడీ టు అదర్ పాయింట్ ఆర్గనిజంలోనే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి మూవ్ అవ్వడానికి సెక్రేషన్ అంటాం సో సెక్రేషన్ ఇస్ యాక్టివ్ ప్రాసెస్ వైల్ ఎక్స్క్రియేషన్ ఇస్ ఇన్ నేచర్ సెక్రేషన్ అనేది యాక్టివ్గా మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఎక్స్క్రేషన్ అంటే జస్ట్ బయటకు వెళ్ళడం అంతే సో మెటీరియల్స్ ఎక్స్క్రియడ్ మెటీరియల్ సచ్యర్స్ యూరిన్ కార్బన్ డైఆక్సిడెన్స్ వైట్ వైల్ సెక్రేషన్ అదర్ హ్యాండ్ సో హ్యూమన్ బీయింగ్స్ విషయంలో తీసుకుంటే ఎక్స్క్రేషన్ అంటే ఏంటి కన్నీళ్ళు యూరిన్ కార్బన్ డైఆక్సైడ్ స్వెట్ ఇవన్నీ ఎక్స్క్రేషన్ కిందకి వస్తాయి సెక్రేషన్ దేని కిందకి వస్తాయి అంటే మన బాడీలో రిలీజ్ అయ్యే ఎన్జైమ్స్ హార్మోన్స్ సెలైవా మెయిన్గా సెలైవా అనేది సెక్రేట్ అవుతుంది ఓకే టీయర్స్ అనేవి ఎక్స్క్రీట్ అవుతాయి స్వెట్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది బట్ సెలైవా అనేది సెక్రేట్ అవుతుంది అంతే అది బయటికి వెళ్ళిపోదు జస్ట్ సెక్రేట్ అవుతుంది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది మూవ్ అవుతుంది జస్ట్ మెటీరియల్ ఇన్ ప్లాంట్స్ వి ఫైండ్ ఎక్స్క్రీషన్ త్రూ రూట్స్ ఇంటూ టు సరౌండింగ్స్ అండ్ ఫాలింగ్ ఆఫ్ లీవ్స్ అండ్ బార్క్ సో ప్లాంట్స్లో కూడా ఎక్స్క్రీషన్ ఎక్కడెక్కడ చూస్తామంటే లీవ్స్ బార్క్ రాలిపోయి పడిపోతూ ఉంటాయి కదా అది ఎక్స్క్రీషన్ సెక్రీషన్ అంటే ఏంటి అంటే ఈ ఆల్కలాయిడ్స్ రెజిన్స్ లేటెక్స్ గమ్స్ ఇవన్నీ కూడా సెక్రీషన్ కిందకు వస్తాయి సో ఇది ఎక్స్క్రీషన్ లెసన్ ఎండ్ వరకు మీరు చూసారు చాలా గ్రేట్ సో ఈ వర్డ్స్ అన్నీ చదివి ఎక్కడెక్కడ ఈ వర్డ్స్ వచ్చినాయని చెప్పేసి గుర్తెచ్చుకోవడానికి ట్రై చేయండి బయోడీజిల్ ఎక్కడ నుంచి వస్తుంది జెట్రోపా ప్లాంట్ యొక్క సీడ్స్ నుంచి వస్తుంది సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్ క్లియర్లీ చాలా ఈజీ టాపిక్కి లాస్ట్ టాపిక్ మాత్రం కానీ జస్ట్ ఒక స్టోరీ లాగా చదవండి డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు ఉంటాయి ఇంకా మీరు ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళాలి అనుకుంటే రెజిన్ అంటే ఏంటి టామింగ్ అంటే ఏంటి డెప్త్కి వెళ్ళాలి అనుకుంటే గూగుల్ సెర్చ్ చేయండి అర్థమైపోయింది బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఆల్కలాయిడ్స్ టేబుల్ లేటెక్స్ గమ్స్ ఈ ఆల్కలాయిడ్స్ టేబుల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ లాస్ట్ పార్ట్లో ఓకే బిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది సెకండరీ మెటబొలైట్స్ అంటే ఏంటి ప్రైమరీ మెటబొలైట్స్ ఏంటి ఏంటి టూ మార్క్స్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది ఓకే రాఫిడ్స్ అంటే అని చెప్తాను నీడి లైక్ స్ట్రక్చర్స్ ఇన్ ప్లాంట్స్ అంటే లీవ్స్ యొక్క ఎడ్జెస్ నుంచి డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అయ్యి వాటర్ వెళ్ళిపోవడం సో ఇది ఎక్స్క్రేషన్ ఇన్ ప్లాన్స్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ అర్థం కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు చదవండి గూగుల్ హెల్ప్ తీసుకోండి అండ్ మళ్ళీ వీడియో చూడండి తప్పకుండా అర్థమవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ ద లెసన్ అప్రిసియేషన్ ఫర్ కంప్లీటింగ్ ది లెసన్ ఓకే హ్యావ్ ఎ నైస్ డే బాయ్